అందరికీ నమస్తే. పత్రిజీతో మధుర స్మృతులు కార్యక్రమానికి సాదర స్వాగతం. మరి పత్రిజీతో మధుర స్మృతులు కార్యక్రమంలో మనం రోజుకొక సీనియర్ మాస్టర్తో వారికి పత్రిజీతో ఉన్న అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులను ఎంతో చక్కగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు పత్రిజీతో మధుర స్మృతులు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 20 సంవత్సరాలకి పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉంటూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేస్తూ ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్, బెంగళూరుకి చెందిన హిమ బిందు గారు. మరి మేడం మొట్టమొదటగా ధ్యానంలోకి రాగానే ధ్యాన ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. మరి బెంగళూరులో ధ్యాన యజ్ఞం పెట్టినప్పుడు ఆ కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. తర్వాత పైమాలో కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత ధ్యాన కస్తూరి అన్నట కన్నడ మ్యాగజైన్. మరి మేడంకి తెలుగు వచ్చు, కన్నడ రాదు, కానీ కన్నడ నేర్చుకొని తను ఎంతో చక్కగా మరి ధ్యాన కస్తూరి మ్యాగజైన్ కి 5 సంవత్సరాలు వర్క్ చేశారు. దాని తర్వాత ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో, దాంట్లో కొన్ని వెబ్సైట్స్ లో కూడా మేడం చక్కటి పాత్ర పోషించారు. మరి వీటన్నిటితో పాటు ఇప్పుడు రీసెంట్ గా మేడం మరి పత్రిజీ సూచన మేరకు పిఎంసి కన్నడ ఛానల్ ని కూడా చక్కగా అడ్మినిస్ట్రేషన్ లో ఉంటూ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇన్ని వర్క్స్ చేస్తున్న మేడం మరి మొట్టమొదటగా పత్రిజీ గారిని ఎప్పుడు ఎలా కలిశారు, ఎలా ఆయనకు సరెండర్ అయ్యారు, మరి ఆయనతో మేడం కి ఉన్న అనుభవాలు, అనుభూతులను, మధుర సూక్తులను ఇప్పుడు మేడం మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే హిమబిందు మ్యామ్, వెల్కమ్ టు పిరమిడ్ కాల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్. నమస్తే మేడం, రిస్త మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్, వెల్కమ్ టు పిసిఎస్. థ్యాంక్ యూ. సో ముందుగా మనము సార్తో మీకున్న మధుర స్మృతులను తెలుసుకునే ముందు మనం ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. ఓకే మేడం, హాయిగా కూర్చుందాం. చక్కగా కళ్ళు రెండు మూసుకున్నాం, చేతులు రెండు కలుపుకుందాం, కాళ్ళను క్రాస్ చేసుకుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. మన లోపలికి మనము ప్రయాణం చేద్దాం. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిద్దాం.
ఓకే మ్యామ్. ఓకే, అది మీద చేతులు పెట్టుకుందాం. నిదానంగా 5, 4, 3, 2, 1. నిదానంగా కళ్ళు తెరుద్దాం ఫస్ట్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ మ్యామ్. సో మేడం, మరి మనము అంటే పత్రిజి మధుర స్మృతులు అని దీనిలో ఇప్పుడు మొట్టమొదటిగా ఏంటి అంటే అసలు మీకు ధ్యానం అనేది ఎలా పరిచయం అయింది? చెప్పబోయే ముందు మనందరి గురువైన పత్రి గారికి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మీ అందరికీ ధ్యాన వందనాలు మాస్టర్స్. నా ధ్యాన పరిచయం అనేది నాకు మామయ్య ద్వారా, మా మేనమామ ద్వారా పరిచయం జరిగింది. సో 2001లో, సో వాళ్ళ ద్వారా నాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది. అయితే పత్రి గారిని నేను అప్పుడు చూడలేదు, ధ్యానానికైతే వచ్చానన్నమాట. అలా జరిగిన తర్వాత ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది నాకు. 2001 ముందే నేను ఒక 2 సంవత్సరాల ముందు ధ్యానానికి వచ్చా, 41 రోజులు ధ్యానం చేశాను. కానీ తర్వాత ఆ సరౌండింగ్ కానీ, తర్వాత దాని గురించి చెప్పడం కానీ, ఆ బుక్స్ కానీ నా దగ్గర ఏవి ఉండేది కాదు. సో అప్పుడు నాకు ఆ గ్యాప్ వచ్చింది ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత ఆనాపానసతి బుక్, సార్ బుక్ రాసిన బుక్, ఆనాపానసతి బుక్ ద్వారా నేను మళ్ళీ ధ్యానానికి వచ్చాను అనమాట. అది చాలా సహజంగా ఉండింది ఆ బుక్లో. ఆధ్యాత్మికత అంటే ఏదో కష్టంగా అనిపిస్తాయి కదా బుక్కులన్నీ కూడా. సో అది సహజమైన మన మాటల్లో ఎలా చెప్తామో అలా అలా ఉన్నాయి పదాలు. సో అప్పుడు చాలా బాగా అర్థమైంది అనమాట. అప్పుడు నేను ధ్యానానికి అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను మేడం, ధ్యానానికి అలా వచ్చాను. యా, బాగుంది మ్యామ్. సో ఆనాపానసతి అనేది ఆ చిన్న బుక్ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేసింది. ఓకే, అంటే మొట్టమొదటిగా మీరు పత్రిజి గారిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారు? మొట్టమొదటిసారి నేను ధ్యానం చేస్తానే 6 నెలలు ఎప్పుడు సార్ని చూడలేదు. ఎప్పుడు వినడం తప్పితే, సార్ ఇలా మాట్లాడతారు ఇలా చెప్తారు అని వినడం తప్పితే, 6 నెలలు నేను ధ్యానం చేసినా కూడా సార్ని నేను కలవలేదన్నమాట. మొట్టమొదటిగా బెంగళూరులో, ఇక్కడ యలహంకలో అప్పుడు వచ్చేవాళ్ళనమాట. అక్కడే క్లాసెస్ జరిగేటివి. కొంచెం యలహంక అంటే కొంచెం దూరం అన్నమాట సిటీకి. సో అక్కడికి వస్తున్నారు సార్ అనగానే ఓకే వెళ్దాం అని మా నా సిస్టరు నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్ని చూద్దామని, కలుద్దామని. ఒక మాస్టర్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఆ డోర్ ఓపెన్ చేసింది అనమాట. ఆ డోర్ ఓపెన్ చేయగానే సార్ ఎదురుగానే కూర్చున్నారు. మేము ఇక్కడ ఒక వాల్ ఉంటుంది, ఇలా వస్తున్నాము, సార్ వాయిస్ వినిపిస్తుంది లోపల, రండి రండి అని. ఇంకా చూడలేదు, ఫేసెస్ ని చూడలేదన్నమాట. రండి రండి అని పిలుస్తున్నారు అనమాట. ఆ వాయిస్ వినిపిస్తుంది, అరే మనం వస్తున్నట్టు తెలుస్తుంది అని ఇలా తొంగి చూసాను అనమాట. అప్పుడు ఎదురుగానే సార్ కూర్చొని ఉన్నారు. ఇంకా ఇంకా ఫస్ట్ మొదటి చూపు అది ఎంత ఆనందం అంటే అంత అద్భుతంగా ఉండింది అనమాట. అంత తేజస్సుతో కూర్చొని ఉన్నారు. సో ఆ ఆత్మకి అంటే ఆ లోపల ఎంత ఆనందమో ఎంత అలా ఉనింది సార్తో ఆ మొదటి క్షణము. రండి అని లోపలికి పిలిచారు, అలా కూర్చోబెట్టుకున్నారు పక్కన. ఇంకేంటి అని అడిగారు సార్, ధ్యానం ఇలా 6 నెలలుగా చేస్తున్నామని సార్తో అనుభవం చెప్పుకున్నాం. ఇలా జరిగింది సార్ అనుభవం, ఒక హెడ్ఏక్ ఉనింది నాకు, సో అది తగ్గడం జరిగింది అని అనుభవం చెప్పాము, షేర్ చేసుకున్నాం. సో ఫస్ట్ క్లాసు సార్తో పాటి వెళ్ళాం. అప్పుడు అయిపోయిన తర్వాత వండించడం ఏంది వడ్డించడం ఏంది అన్నీ అయిపోయాయి. ఎంత భావన అంటే ఆ దైవత్వం అనేది ఎలా ఉంటుందని ఫస్ట్ టైం నేను రుచి చూడడం అనమాట. ఆ వంట చేసి పెట్టారు, అంత దగ్గరగా గురువు ఉంటారనేది ఆలోచన కూడా రాలేదు. ఎక్కడి నుంచో మనం చూడాలి, బయట నుంచి చూడాలేమో అనుకునే ఉద్దేశం ఉండేది నాకు. ఎంతో మంది ఉంటారు, ఎంతో దూరం నుంచి చూడాలి ఒక గురువుని అనే ఉద్దేశం ఉండేది. కానీ ఎంతో దగ్గరగా తండ్రి స్థానం అయిపోని, స్నేహం అయిపోని, దైవత్వం అయిపోని అన్ని ఆయనలో చూశాను అప్పుడే.
సో వడ్డించడం అయిపోయి వంట చేయడం అయిపోయి అప్పుడే పెట్టారు, తిన్నారా అని అడిగారు, భోజనం పెట్టారు చక్కగా. అది అయిపోగానే క్లాస్కి వెళ్ళాం. ఆ క్లాస్కి వెళ్ళంగానే ఇక్కడ కూర్చోండి ముందర అని చెప్పేసి స్టేజ్ మీద పైకి వెళ్ళారనమాట. ఇంకా సార్ మొదలు పెట్టలేదు, కమ్ అని పిలుస్తున్నారు స్టేజ్ పైనకి, మీ అనుభవాన్ని చెప్పండి అని. అసలు ఏం తెలియదు, మైక్ తీసుకొని మాట్లాడమంటున్నారు, ఏం పెద్ద అనుభవం అని ఏం లేవు కదా అని సార్ ముఖం ఇలా చూస్తున్నా చూస్తుంటే, ఆ చెప్పు అని గట్టిగా అరిశారనమాట. అరిస్తే ఇంకా మైక్ పట్టుకుని ఒక రెండే రెండు మాటలు మాట్లాడాను. సో హెడ్ ఏక్ ఉన్నింది నాకు, ఇన్ని రోజులుగా సైడ్ ఎఫెక్ట్ ఉన్నింది నాకు టాబ్లెట్స్ వల్ల. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెడ్ ఏక్ వచ్చేది రాత్రి నిద్ర రాక. సో ధ్యానం చేస్తుండగా హెడ్ ఏక్ అనేది తగ్గిపోయింది, హాయిగా జీవిస్తున్నాను ఆనందంగా అని చెప్పాను అనమాట. ఆ రెండు మాటలు చెప్పాను అప్పుడు. అది యా బాగుంది మ్యామ్. అంటే ఫస్ట్ టైం మీరు సార్ ని చూడగానే అసలు మీకు లోపల నుండి ఒక హ్యాపీనెస్ వచ్చింది అని చెప్పారు. నిజంగా అది అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి పత్రిజీతో ఏ జన్మ బంధమే కాదు, గత ఎన్నో జన్మల నుండి మనకు అది ఉంది. కానీ ఆ ధ్యానంలోకి వస్తే మనకి కొన్ని కొన్ని అవి గుర్తొస్తూ ఉంటాయి. ఆ మధుర స్మృతులు అనేవి గత జన్మ కూడా మనకు వస్తాయి. అలా మీరు ఫస్ట్ టైం చూసినప్పుడే ఆయనతో మీకు ఆ హ్యాపీ ఫీలింగ్ కలిగింది అంటే బికాస్ ఆఫ్ మన అందరికీ అది ఉంది అనమాట. సో మరి అయిపోయిన తర్వాత ఇంకా మీరు అంటే ఎలా నిర్ణయించుకున్నారు, ఇంకా ఈయనే నా గురువు, ఇంకా ఫైనల్ ఇక్కడే నేను నేర్చుకోవాలి, గురువు దగ్గరే నేను అన్ని నేర్చుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకా ధ్యానాన్ని వదలొద్దు అని అనుకోవడం కానీ, అలా మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? నిర్ణయం అయితే ఏం లేదు, కానీ చిన్నప్పుడు సత్యసాయి బాబా దీనికి వెళ్ళేవాళ్ళము. మా తాతగారి ద్వారా సత్యసాయి బాబా పుట్టపర్తి, ఆయన ఆధ్యాత్మికత అంటే ఆయన మా తాతగారు కొన్ని చెప్పేవాళ్ళు అనమాట ఆయన మాటలు. కానీ నాకు చాలా ఎక్కేటివి కాదు. సనాతన సారథి బుక్ అనేది వచ్చేది అనమాట అప్పుడు. ఆ బుక్ ధరిస్తే అసలు ఏమీ అర్థమయ్యేది కాదు నాకు, ఆధ్యాత్మిక పదాలు కానీ ఏం అర్థమయ్యేది కాదు బాబా మాటలు. అయితే అక్కడ సేవ అనేది జరిగేదన్నమాట. పుట్టపర్తిలో ఆ చిన్న పిల్లలతో కూడా సేవ చేస్తూ ఉన్నారనమాట. ఆ స్కూల్ ఉండేది, ఆ స్కూల్ పిల్లలంతా కూడా సేవ చేసేవాళ్ళు అక్కడ. సో నేను అది చాలా ఇష్టపడ్డాను, ఆ సేవా భావన అనేది ఇష్టపడ్డా అక్కడ. అప్పుడు అనుకున్నాను అనమాట సేవ అనేది చేయాలి నేను, నాకు ఆ లోపల ఉంది, ఆ సేవ చేయాలని ఉంది, నాకు ఈ స్కూల్లో చేర్పించేయండి మా అన్నానమాట. ఇంట్లో పేరెంట్స్ని అడిగాను అనమాట. అలాంటి ఉండేటివి అంటే చిన్నప్పటి నుంచి జ్ఞానము, జ్ఞానం కావాలి. సో దేవుడు, దేవుడు అనేవాడు ఎవరు, దేవుడు ఎలా మనం ఆ కోరికలను కోరచ్చా, ఆ కోరికలను ఎలాంటి కోరికలు కోరాలి అని నా తల్లిని అడిగాను అనమాట. నా మదర్ని అడిగితే ఆవిడ చెప్పారు, దేవుణ్ణి ఏమి కోరక్కర్లేదు, మనకు కాల్సింది ఆయన ఇచ్చేస్తారు అయితే అని 2 నిమిషాలు ఆగి జ్ఞానం కావాలని కోరుకోవాలి, ఇంకంతా అద్భుతంగా ఉంటుంది జీవితం అని నా తల్లి చెప్పారనమాట. సో జ్ఞానం అనే పదం లోపల వచ్చేది నాకు, జ్ఞానం జ్ఞానం అని లోపల అంటూ ఒక గుడి చుట్టూ 108 రౌండ్లు కొట్టేదాన్ని, ప్రదక్షిణ చేసేదాన్ని అనమాట చిన్నప్పుడు. సో ఒక అంటే లోపల అజ్ఞానం, నాకు చాలా దుఃఖం, ఎందుకు ఎందుకు ఉన్నాను, ఎందుకు అంటే ఎదుటి పర్సన్ ని కంపేర్ చేసుకోవడం, ఆత్మ న్యూనత, నేను తక్కువ అనే భావన అలా ఏర్పడిపోయేవి. ఏదైనా అన్నారంటే ఒకరు ఒక మనిషి నువ్వు ఇలా అన్నారంటే నేను అది అనుకోవడం, అలా లోపల లోపల కుంగిపోయి బాధపడేదాన్ని. ఒక 17 ఏండ్లు 18 ఏండ్లు నాకు అసలు జీవితం అంటే తెలీదు, అజ్ఞానంగా అజ్ఞానంగా ఉండేది నా జీవితం. ఎందుకు ఏడుస్తున్నాను, లోపల దుఃఖం ఎందుకు వస్తుంది? ఆ చిన్నప్పుడే 5 ఏండ్లు ఉంటాయనుకుంటా, ఆ దేవుడు అంతా మనల్ని చూసుకుంటాడు అని అందరు చుట్టుపక్కల పేరెంట్స్ అయిపోని, సో గ్రాండ్ పేరెంట్స్ అయిపోని అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి, ఆ 5 ఏండ్లలో నాకు ఎందుకు దుఃఖం వస్తుందో నాకు తెలీదు అని దేవుడు పటం మీద పటంని చూస్తూ ఒక అంటే అప్పుడు ఇండ్లలో పైన ఉండేటివి అనమాట దేవుడు పటాలు. సో లాడర్ వేసుకొని నిచ్చెన వేసుకొని ఎక్కి, ఇప్పటికీ గుర్తుంది అది, పైకి ఎక్కి నేను అడుగుతున్నా ఆయన, నీకు వినిపించట్లేదా, నేను ఏడుస్తుంటే నీకు వినిపించట్లేదా, నాకెందుకు ఈ దుఃఖం వస్తుంది, నాకెందుకు ఇది బాధ, నేను నేను కాని ప్లేస్కి నేను వచ్చేసానని నాకు అప్పుడు ఉండేదన్నమాట. నాది కాని ప్లేస్ నేను వచ్చేసాను ఇక్కడికి, ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఏం చేయడానికి వచ్చా, ఆ లోపల ఎందుకు నాకు దుఃఖం అని క్వశ్చన్స్ వచ్చేటివి నాకు. ఆకాశం ఎప్పుడు చూసినా, ఆ నక్షత్రాలు చూసినా, అక్కడ నుంచి వచ్చామా మనము, అలా అలా క్వశ్చన్లు వచ్చేటివి. ఎన్నో మతాలు ఉన్నాయి,
సో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎందుకు ఈ మతాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఒక దేవుడు ఎందుకు లేరు, ఆ దేవుడిని ఎందుకు మనం చూడకూడదు. ముస్లిమ్స్ అయిపో, నేను పోయే స్కూల్కి కాలేజీకి అన్ని వస్తాయి అనమాట, చర్చ్ వస్తుంది, టెంపుల్ వస్తుంది, సో మసీద్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ హిందువులు దీనికే వెళ్ళాలి, ముస్లిమ్స్ దీనికే వెళ్ళాలి అని ఉంటుంది ఎందుకు అని క్వశ్చన్స్ వచ్చేటివి నాకు. దేవుళ్ళు ఎందుకు వేరు వేరుగా ఉన్నారు, ఆ వాళ్ళు వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి అని రీసెర్చ్ ఉండేది నాకు లోపలంతా కూడా. తర్వాత ఒక ఉన్నతమైన ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు, కానీ హైయెస్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నాకు తెలియాలి అని నాకు లోపల వచ్చేది అనమాట ధ్యానానికి వచ్చినప్పుడు. సో నేను నాకందుకు నాకు వచ్చేది అలా వచ్చినప్పుడు, అండ్ కరెక్ట్ అయిన దారి నాకు ఉండాలి, ఆ కరెక్ట్ అయిన దారి నాకు కనపడాలి అనుకునేదాన్ని. ఆ దారి నాకు పత్రిగారు అంతే, ఆయన గురువు. ఆ అజ్ఞానము, ఆ బాధ, ఆ లోపల ఉన్న బాధని దించేస్తున్నారు. అసలు చూస్తేనే లైట్ వెయిట్ అయిపోతుంది నాకు, ఆ లైట్ అనేది తెలిసిపోతుంది. ఆయన దగ్గర ఉండేసరికే అది తెలిసిపోతుంది. ఇంకా నాకు కరెక్ట్ అయినది అనేది నాకు లోపల అర్థమైపోతుంది అనమాట. ఇంకేది వెతుక్కోలే, కరెక్ట్ అయిన దారికి నేను వచ్చేసాను. సో వేరే వేరే ఉండొచ్చు, వేరే వేరే ధ్యానాలు ఉండొచ్చు, వేరే వేరే ఉండొచ్చు, కరెక్ట్ అయిన దానికి నేను వచ్చేసానన్నది నాకు లోపల అర్థమైపోయేది. సో ఇలా జరిగింది మేడం. యా బాగుంది. అంటే మీరు చెప్ప ఎన్నో క్వశ్చన్స్ ఉండేవి మీకు, వాటన్నిటికీ దారి మీకు పత్రిజీని అనిపించడం అయితే వండర్ఫుల్ మ్యామ్. నిజంగా అంటే ఒక చక్కటి అవగాహన మీకు కలిగింది. సో మరి ఆ దారి పత్రిజీ గారి అని మీరు అనుకున్నప్పుడు, ఆ దారిలో మీరు ఎలా ప్రయాణం చేశారు? పిఎస్ఎస్ మూమెంట్ లో మీ వర్క్స్ అవనియండి, ప్రతిదీ, అంటే మీరు ఇందాక ధ్యాన కస్తూరికి కూడా చేశారని విన్నాము, అంటే వెబ్సైట్స్ అన్ని మెయిన్ వర్క్స్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే దానిలో పాత్రిజీ గారి ప్రోత్సాహము, సలహా, సూచనలు ఎంతవరకు ఉన్నాయి? మీరు ఎలా ఆయన సూచనలు ఎలా తీసుకునేవాళ్ళు? సూచనలు ఏం లేదు మేడం, పనులు అని చేయడము, ఆ పనుల్లో దైవత్వం అనేది చూసేసాను, అది లోపల అర్థమైపోతుంది నాకు. ఆ సేవా భావన అనేది, ఆ సహజంగా అనేది నా లోపల ఉంది అనేది అర్థమైపోయింది. ఆ పనిలో నేను వెతుక్కునేదాన్ని, అండ్ ఒక పని అయిపోతే ఇంకో పని, ఇంకో పని అయిపోతే ఇంకో పని. అండ్ సార్ని సార్ని అడిగా సూచనలు అంటే ఈ పని చేస్తున్నాను, సో ఇంకా ఏదైనా నేను ఏం పని చేయాలి, ఇంకా ఇది ఎలా అని అడిగాను అనమాట ఒక్కసారి. అప్పుడు అడిగితే నువ్వు చేస్తున్న పనినే కంటిన్యూ చేయి అన్న చెప్పారనమాట. అయితే ఏవైనా అంటే కరెక్షన్స్ గురించి అడిగినప్పుడు, ఆ కరెక్షన్స్ కానీ, సో కొటేషన్స్ కరెక్షన్స్ కానీ అలాంటివి సార్ దగ్గర తీసుకునేవాళ్ళం. సో ఏం పని చేయాలన్నా నెక్స్ట్ ఈ వర్క్ చేయనినా సార్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రతిసారి ఓకే ఓకే అనేవాళ్ళు, ఒక్కసారి కూడా ఇది ఏంటి వద్దు అని అనే అనింది లేదు. నీకేమనిపిస్తుందో అది చెయ్యి, మూవ్ మూవ్ అవ్వని చెప్పేవాళ్ళు. సో అలా నేను వర్క్ చేస్తున్న దాన్ని ఎప్పుడు చెప్పేదాన్ని ధ్యాన కస్తూరిలో, ఇలా కన్నడ రాదు సార్, కన్నడ నేర్చుకుని చేయడం అవునా, చేస్తున్నావా, ఓకే అంతే. నెక్స్ట్ లాస్ట్కి ఇంకా టిఎంసి ఒక్కటే, టిఎంసి కన్నడ అనే స్టార్ట్ చేసినప్పుడు మా బ్రదర్కి ఇచ్చారు, సో నువ్వు చేయొచ్చు, నువ్వు చూడాలి టెక్నికల్గా ఇవన్నీ చూడాలి, చూసుకొని రా హైదరాబాద్కి అని. సో తర్వాత నాకు అక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత అండ్ నన్ను నిలబెట్టారనమాట, నువ్వు చూసుకుంటావా అని అడిగారు. క్వశ్చన్ కూడా క్వశ్చన్ చేశారు, నువ్వు చూసుకో అని చెప్పలే, క్వశ్చన్ చేశారు, నువ్వు చూసుకుంటావా అన్నారు. అంత భాగ్యమా మీరు చెప్తే చేయడానికి, కాకపోతే నాకేం తెలియదని లోపల అనుకున్నాను. అక్కడ చాలా మంది ఉన్నారు చెప్పలేకపోయాను, అయితే నాకు ఏం తెలియదు, ఒక్క ముక్క కూడా ఆ యూట్యూబ్ ఛానల్ అంటే తెలియదు, దానికి ఏం చేయాలో తెలియదు, దానికి ఏం వర్క్ చేయాలో తెలియదు. కానీ అన్ని కూడా నేర్పించింది. దానికి ముందే ఛానల్కి ముందే ఒక ఒక చోట పెట్టారనమాట ఛానల్, అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో షిఫ్ట్ అయింది అనమాట. అప్పుడు అక్కడ కూడా ఎడిటింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట, చిన్నగా ఎడిటింగ్ నేర్చుకోవడం. సో వాటికి అలా వర్క్ చేసుకుంటూ పోవడమే చేశాను. సలహాలు అంటే ఇంకా ఇలా చేస్తున్నాను సార్ అంటే గో హెడ్ అంటే వాళ్ళంతే, ఇంకేం లేదు. అది యా సో సారు ఇక్కడ పిరమిడ్ వ్యాలీకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడైతే చాలా తక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు, ఐ థింక్ బెంగళూరులో.
అప్పుడప్పుడే బెంగళూరు పిరమిడ్ కట్టడము, సార్ కూడా రెగ్యులర్గా అక్కడికి రావడము, కొంచెం టైం సార్ స్పెండ్ చేసేవాళ్ళు బెంగళూరులో. అప్పుడు మీరు కూడా ఉండేది బెంగళూరే, సో మీరు అలా పిరమిడ్ వ్యాలీకి వెళ్తున్నప్పుడు ఆ లీజర్ టైంలో సార్ చెప్పే కాన్సెప్ట్స్ అవన్నీ అండి, సార్తో మీరు టైం స్పెండ్ చేసినప్పుడు ఆయన చెప్పిన కాన్సెప్ట్లో మీకు ఇన్నర్కి టచ్ అయ్యి మీ లోపల చేంజెస్ తీసుకొచ్చినవి, అలాంటి మూమెంట్స్ ఏవైనా? పిరమిడ్ స్టోన్ వేసినప్పటి నుంచి వెళ్తున్నాం అనమాట, వెళ్తున్నాం సార్ని చూడడం కానీ, అక్కడ ప్రకృతిలో ట్రక్కింగ్ అయిపోయి చుట్టూ చూడడం కానీ, సార్తో వెళ్ళడం కానీ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా జరిగాయి. అండ్ నెల నెల ఎప్పుడు సర్వీస్ అనేది ఎప్పుడు వెళ్ళేవాళ్ళం బుద్ధ పౌర్ణమికి అయిపోయి. అయితే తక్కువ మంది ఉండేవాళ్ళు ఫస్ట్ ఫస్ట్లో, తర్వాత తర్వాత చాలా మంది రావడం జరిగింది వ్యాలీకి. సార్తో నో మెడిసిన్ నో డాక్టర్ నేను వేసుకున్నది ఫస్ట్, నో మెడిసిన్ నో డాక్టర్ అది అనుభవానికి తెచ్చుకున్నాను నేను. సో అంటే నువ్వు టాబ్లెట్ వేసుకోకూడదని చెప్పారనమాట, చచ్చిపోయినా చచ్చిపో టాబ్లెట్ వేసుకోకూడదని విన్నానమాట ఒకసారి వ్యాలీలో చెప్పేటప్పుడు సార్ కాన్సెప్ట్లో. అది అనుభవానికి తెచ్చుకోవాలని, ఇంకా అసలు టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటున్నా చిన్న చిన్న జ్వరానికైనా వేసుకునేసేవాళ్ళం. సో అదంతా కూడా స్టాప్ చేసి ఒక 21 రోజులు, నువ్వు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడానికి నాకు 21 రోజులు ఒక అనుభవం జరిగింది అనమాట. అది ఏంటి అంటే నాకు ఫుల్ ఫీవర్ వస్తుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ ఫీవర్ ఉంటుంది, నైట్ ఫుల్ ఇలా తడిసిపోతా అనమాట, డ్రెస్ అంతా తడిసిపోయి ఇలా ఇలా పిండితే నీళ్ళు వస్తాయన్నమాట, అలాంటి స్టేజ్ వచ్చింది అనమాట. సో ఇంట్లో వాళ్ళు నన్ను చూస్తే హాస్పిటల్లో వేసేస్తారు అని, అయితే ఇంట్లో వాళ్ళు ఎవరు ధ్యానం చేయలేదన్నమాట, అమ్మ వాళ్ళ సైడు అందరూ ధ్యానం చేస్తారు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. అది రోజు రోజుకి అలానే ఉందన్నమాట, రోజు హై ఫీవర్ వస్తుంది, నైట్ ఏమో అలానే ఉంటుంది. కానీ రోగి అయితే 4 పూట్లు తింటాడని చెప్తారు కదా సారు, నిజంగా 4 పూట్లు తినేదాన్ని నేను ఫుడ్ కరెక్ట్, 3 పూట్లు తినేది 4 పూట్లు తింటుంటే, అలా జరిగింది ఆ టైంలో. సో 21 రోజులు ఇలానే గడిచిపోయాయి అనమాట. మా అమ్మ నాన్న అందరు చూస్తూనే ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఇది చేసుకొని ఇంకా అరే ఆ క్లియర్ అవుతుందని వాళ్ళు కూడా సహనంగా చూస్తున్నారు. కానీ నాకు 21 రోజుల వచ్చేసరికి వాళ్ళు ఇంకా కరెక్ట్గా ఆ టైంలో చెప్తున్నారనమాట, ఏం అయ్యిందో చూసుకుందమ్మా, ఎందుకో ఈ రోజు ఇలానే ఉన్నావు కదా, ఫేస్ అంతా డల్ అవుతుంది, నీ శరీరం అంతా ఇలా సన్నగా అవుతున్నావు, ఏంటో చూద్దాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాము, ఏమైందో తెలుసుకుందాం దాని గురించి, మందులు ఏం వేసుకోవద్దు దాని గురించి ఏమైందో తెలుసుకుందాం అని అడిగారు లాస్ట్కి వాళ్ళు. నేను దానికి ఒప్పుకోలే, బట్ కానీ వీళ్ళకి భయం వేస్తుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ రిపోర్ట్స్ అన్ని చేసింది, అన్ని చెకప్లు అయిపోయాయి అనమాట, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, అన్ని టెస్ట్లు అయిపోయాయి, ఫుల్గా బ్లడ్ టెస్ట్ అన్ని టెస్ట్లు అయిపోయాయి, ఆ రిపోర్ట్స్ వచ్చాయి అనమాట. రిపోర్ట్స్ వస్తే పిలిచారు, సో నువ్వేమో నీకేం జరుగుతుంది అని అడిగింది. తర్వాత ఒక 15 మినిట్స్ అలానే కూర్చోపెట్టి నన్ను చూస్తానే ఉంది, రిపోర్ట్స్ చూస్తుంది నన్ను చూస్తుంది. సరే తను చాలా స్పేస్ ఇస్తుంది కదా అని నేను ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశా, మేడం నేను మెడిసిన్ నో మెడిసిన్ నో డాక్టర్ అని నమ్ముతాను, నా గురువు నాకు ఇలా చెప్పారు, మెడిటేషన్ చేస్తాను నేను, నాకు నేను హీల్ చేసుకోగలను, కానీ నా తల్లిదండ్రులు ఇలా భయపడుతున్నారని ఒక హాస్పిటల్కి వచ్చి చూపిద్దామని వచ్చాను అని అంటే, అంటే ఈ రిపోర్ట్స్ కూడా నువ్వు మార్చేసే శక్తి ఉందా అని అడిగారు ఆవిడ. ఆ రిపోర్ట్స్ మార్చే శక్తి నాకెందుకు, ఒకవేళ ఎందుకు వస్తాను ఒకవేళ రిపోర్ట్స్ మార్చడానికైతే అని అని అన్నాను అంట. నాకు ఆశ్చర్యంగా ఉంది, నువ్వేమో ఇలా ఉన్నావు చూడడానికి, ఈ రిపోర్ట్స్ లో ఏమో నాకు ఏం తెలియట్లేదు అని చెప్పింది ఆవిడ. సో ఆ ఎక్స్పీరియన్స్ అయింది. నేను లాస్ట్ లో ఏమనుకున్నానంటే, నేను శరీరం కాదు ఆత్మని అని బలమైనది లోపలి లోపల వచ్చేసింది అనమాట. ఆ వచ్చేసిన తర్వాత ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత 21 రోజులు అయినాక అది ఇంకా ఇంకా ఎప్పుడు కూడా ఏం జరిగినా నా లోపల ఫీవర్ వచ్చినా సంథింగ్, కరోనా పీరియడ్ లో కూడా ఫీవర్ వచ్చింది అనమాట, ఆ ఎప్పుడు వచ్చినా కూడా హీల్ చేసుకునే శక్తి నాకు పెరిగింది. ఎందుకంటే ఆ 21 రోజులు చేసిన సాధన అనమాట, అంటే నో డాక్టర్ నో మెడిసిన్ అని నమ్మాను.
కదా అది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఆ విశ్వసించింది నాకు జరిగింది కాబట్టి నేను ఏదైనా కూడా ఏది తెలుసుకున్నా కూడా నేను అందరికీ అదే చెప్తా, 21 రోజులు మీరు దాన్ని పాటించండి, అది సహజంగా అది మారిపోతుంది మనలో నుంచి సహజంగా అనేది జరుగుతుంది అని చెప్తూ ఉంటాను. సో ఇది నాకు జరిగిన నో మెడిసిన్ నో డాక్టర్ సార్ చెప్పిన కాన్సెప్ట్లో. సో నో ఇంటర్ఫిరెన్స్, నో కంక్లూజన్, నో కంపారిజన్, ఎన్నో చెప్పారు సార్, అది జీవితాంతం సరిపోతాయి మనము అంటే అబ్జర్వ్ చేసుకోవడానికి. ఒక మాస్టరీని పెంచుకోవాలంటే ఒక ప్రతి క్షణము ఒక వాక్ క్షేత్రాన్ని సరిచేస్తూ ఉంటారు ఎప్పుడు సార్ కూడా, అది అది ఎప్పుడు గమనించుకోవడం అనేది చేస్తూ ఉండేదాన్ని. ఎలా మాట్లాడుతున్నాను, ఆ లోపల భావాలు ఎలా ఉన్నాయి, నా మనసులో భావాలు ఎలా ఉన్నాయి, ఏ మనసుతో నేను మాట్లాడుతున్నాను అంటే ఏ భావోద్వేగాలతో నేను మాట్లాడుతున్నాను, ఏ ఎమోషన్స్తో ఉన్నాయి నాకు అంటే ఎక్స్ట్రీమ్గా ఉన్నాయా లేకపోతే తక్కువగా ఉన్నాయా లేకపోతే ఏదైనా ఉద్దేశంతో మాట్లాడుతున్నాను, ఒక మనిషిని పెట్టేసుకొని మాట్లాడుతున్నానా ఏదైనా ఉద్దేశాలతో, కోపాలతో కానీ అలా అలా అని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకునేదాన్ని. అంటే దైవత్వం అంటే మన కంపాషన్ అయిపోని, ప్రేమ తత్వం అయిపోని, అలా ఉన్నాదా నా భావాలు ఉన్నాయా నేను అలా ఆలోచిస్తున్నానా అని ఎప్పటికెప్పుడు ఆ మాస్టరీని నేను ప్రతి క్షణము మార్చుకుంటూ ఆ చేసుకుంటూ పనులు వెళ్తూ ఉంటాను మేడం. ఇది యా సో బాగుంది. అంటే పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో వన్ ఆఫ్ ద సూత్ర నో డాక్టర్ నో మెడిసిన్ అంటే అసలు సార్ చెప్తారు ఇప్పుడు. దాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడే చక్కగా మీకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు మీరు. అంటే నా గురువు చెప్పారు దీన్ని నేను ఆచరిద్దామని చూసి చక్కగా దాంట్లో అచీవ్ అయ్యారు. అంటే ఇంకా మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు మెడిసిన్ అనేది వాడలేదు. వండర్ఫుల్ మ్యామ్, చాలా చక్కగా ఉంది. మరి దానితో పాటు మీరు ఇందాక చెప్పారు నో ఇంటర్ఫియరెన్స్, నో జడ్జ్మెంట్, ఇలా సార్ మనకి ఎన్నో ఉన్నాయి. కానీ మనము పీపుల్ మధ్య అన్ని మధ్య ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. సో అలా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనల్ని కరెక్ట్ చేసుకోవడానికి పత్రిజీ స్పీచెస్ మనకి ఎన్నో వినబడుతూ ఉంటాయి, లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర నుండి కూడా వస్తాయి. అలా మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీకు తెలియకుండా జరిగినప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. అంటే అవమానము మానము అనేది సమానంగా తీసుకోవాలని సార్ చెప్తూ ఉంటారు. సో అది ఇంప్లిమెంట్ చేసేదానికి చాలా టైం పట్టింది. సహనమే ప్రగతి. సారు 100 బుక్స్లో ఉన్న జ్ఞానాన్ని ఒక పదంలో చెప్పేస్తారు. సహనమే ప్రగతి, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఇలాంటివి ఎన్నో చెప్పేశారు ఆయన. అవి పాటించడానికి అవి టైం తీసుకున్నాయి, సమయం తీసుకునింది. అంటే ఇలా ఉన్నానా, జడ్జి చేస్తున్నానా అనేది కూడా ఆ మాట పలుకులో తెలిసేది కాదు. చాలా చాలా గమనించుకుంటా ఉంటే కొద్దీ ఆ మాటలు అనేది తక్కువ అయితే వచ్చింది అనమాట. ఎలా ఎప్పుడు వస్తాయి అంటే కుటుంబంలో వస్తుంది ఎప్పుడు, నలుగురితో జీవించేటప్పుడు జడ్జిమెంట్ అయిపోని, కంప్లైంట్స్ అయిపోని, భర్త భార్య మీద, భార్య భర్త మీద అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మాట్లాడడం అనేది తక్కువ చేస్తే వచ్చేసా. సో జడ్జిమెంటల్గా వస్తూ ఉన్నప్పుడు మాట్లాడడం తక్కువ చేశాను, మాట్లాడడం చేశాను, జడ్జిమెంటల్ చేసేసాను, ఇది తప్పు అని చూపించడం కూడా చేశాను. అయితే అది రియలైజ్ అవుతాను అంటే వాళ్ళ భావనలు వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. ఆ సార్ చెప్పేవాళ్ళు కదా ఎన్నో గుణాలు ఉంటాయి, తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం. సో వాళ్ళ వాళ్ళ గుణాలతో వాళ్ళ వాళ్ళ వ్యూ ఆఫ్ పాయింట్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. మన వ్యూ పాయింట్ అనేది మార్చుకోవాలి. మన లోపలే అంతా మార్చుకునేది ఉంది అని ఎప్పటికెప్పుడు చెక్ చేసుకోవడం, మాస్టరీని పెంచుకోవడం అనేది చేస్తూ ఉంటాను మేడం. నేను ఉంటుంది అంటే నేను బయట సంఘంలో కూడా ఒక పాంప్లెట్స్ పంచడానికి వెళ్ళాము. పంచినప్పుడు ఈ పాంప్లెట్స్ ఇస్తుంటే ఇట్లా ఎత్తి ముఖానికి కొట్టారు వాళ్ళు. ఎలా ఒకవేళ తీసుకుంటే తీసుకోవాలి లేకపోతే వద్దని చెప్పాలి, ఇలా ముఖానికి కొట్టేసరికి నాకు వెళ్ళి చెప్దామా అని నోటిలో నుంచి వచ్చేసరికి ఆగిపోయాను నేను. సో అదంతా కూడా ఎలా జరుగుతుంది, నేను ఆగిపోవడం ఎలా జరుగుతుంది, పద్గారు ఇచ్చిన జ్ఞానమే అని చెప్తాను. సో అక్కడ సహనాన్ని పెంచుకున్నాను, ఓకే వాళ్ళ వాళ్ళ జ్ఞానం ఇంతే అని తెలుసుకున్నాను.
సో ఒక్క క్షణం ఆగాలి అంటాను నేను. ఒక ఏ భావన ఏ ఎమోషన్ వచ్చినా ఒక్క క్షణం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది అన్నది నేను అర్థం చేసుకున్నాను మేడం. యా బాగుంది బిందు, చక్కగా చెప్పారు. సో బిందు, ఇంకా మనకి గీతా యజ్ఞం అని బెంగళూరులో జరిగింది, అప్పుడు పైమ అంతా కూడా చాలా వర్క్ చేశారని నేను విన్నాను. ఐ థింక్ మీరు కూడా అప్పుడు మెడిటేషన్లోకి వచ్చి ఉంటారు. సార్ చక్కగా స్టేజ్ మీద భగవద్గీత టీచ్ చేశారు అప్పుడు. అప్పుడు అంటే ఒక గీతా యజ్ఞం అనేది నాకు అర్థమైనంత వరకు మొట్టమొదట బెంగళూరులోనే స్టార్ట్ అయింది సార్ ద్వారా అని నేను అనుకుంటున్నాను. అప్పుడు మీ రోల్ ఏంటి? ఆ గీత సార్ నోటి నుండి విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? గీతా యజ్ఞానికి నేను పార్టిసిపేట్ చేశానా అనేది గుర్తు రావట్లేదు ఇస్తా, కానీ ఉద్ధరేది ఆత్మానాత్మనం సార్ చెప్పేది మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అయితే నేను ఎప్పుడు కృష్ణుడు పూజించాలి కృష్ణుడిని పూజించాలి అనేది చిన్నప్పటి నుంచి విన్నాం, కానీ కృష్ణుడు ఏం చెప్పాడన్నది అస్సలు వినలేదు. ధ్యాన అంటే మహాభారత్ అనేది చిన్నప్పుడు సీరియల్ వచ్చేటివి, కానీ కూర్చొని చూసేదాన్ని ఆ హిందీలో ఉండేటివి అనమాట అప్పుడంతా కూడా డిడి 1లో అప్పుడు చిన్నప్పుడు వచ్చేటివి అనమాట. చాలా అర్థమయ్యేటివి కాదు, బట్ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేదాన్ని ఆ సీరియల్ని. అయితే ఆయన చెప్పిన మాటలు అర్థమయ్యేటివి కాదు చాలా మటుకు. సారు నోట్లో నుంచి విన్న తర్వాతనే అవి ఏంటి, ఆ వాటికి అర్థాలు ఏంటి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, కృష్ణుడు చెప్పినది ఏంటి అని నాకు పూర్తిగా అర్థమైంది పత్రి గారు చెప్పిన తర్వాతనే. తర్వాత సార్ చెప్పారు, మా భగవద్గీత చేశారు కదా సార్ది, సో అప్పుడు అంతా టైపింగ్ చేసామన్నమాట మళ్ళీ కొత్తది తీసుకోరావాలి అనేసి. అప్పుడు ప్రతిదీ చదవడం, శ్లోకం చదవడం, కానీ ఆ తిరగడం కూడా నాకు రాదు, ఆ శ్లోకాలు వినడం కానీ అది టైప్ చేయడం కానీ అది ఒకటి ఒకటి శ్లోకాన్ని అర్థం తెలుసుకోవడం కానీ. ఒక శ్లోకం చెప్పేవాళ్ళు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని, కర్మలు చేయాలి కానీ ఫలాలు నాశించకూడదు అనేది చాలా లోపలికి వెళ్ళింది నాకు. అది సార్ చెప్పేవాళ్ళు, నాకు చాలా ఇష్టమైనది ఆ శ్లోకం అని సార్ చెప్పేవాళ్ళు అనమాట. సో కర్మలు చేయాలి కానీ ఫలాలు నాశించకూడదు అన్నది నాకు చాలా లోపలికి వెళ్ళింది దాంట్లో. అది యా బాగుంది బిందు, చక్కగా చెప్పారు. నిజంగా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్పు మాతే సద్గోస్తు కర్మని. ఎప్పుడు చెప్తారు సార్, మీరు పని చేయండి కానీ ప్రతిఫలాన్ని ఆశించొద్దు అని. ఎస్, సో ఇంకా వచ్చేసి మరి బుద్ధ పౌర్ణమి. నిజంగా బెంగళూరు అంటే అందరికి గుర్తొచ్చేది మొట్టమొదటిగా బుద్ధ పౌర్ణమి, ఇంకా పిరమిడ్. సో మరి ఆ బుద్ధ పౌర్ణమి కూడా ఫస్ట్, ఐ థింక్ మీరు వచ్చి కూడా 20 ఇయర్స్ అవుతుంది కాబట్టి మీరు బుద్ధ పౌర్ణమి స్టార్ట్ చేసినప్పటి నుండి మీరు ఉండి ఉంటారు. అంటే అక్కడ మీరు ఆ 3 డేస్ సార్ వచ్చినప్పుడు చక్కగా ఎర్లీ మార్నింగ్ ఇచ్చే మెసేజెస్, మీరు ఆ బుద్ధ పౌర్ణమికి మీరు బ్యాక్ ఎండ్ చేసిన వర్క్, దానికి సార్ ఇంకా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము, ఒక అంటే ఒక గురువు నుండి మనం ఒక అప్రిషియేట్, చిన్నదైనా ఒకటి వచ్చినప్పుడు మనకు తలుచుకొని తలుచుకొని మనం హ్యాపీ అవుతూ ఉంటాం. అలా మీకు సార్ ఏదైనా చెప్పినప్పుడు దాన్ని గుర్తు చేసుకొని మీరు హ్యాపీ అయింది? బుద్ధ పౌర్ణమి ఎవరి బుద్ధ పౌర్ణమికి వెళ్ళాము, ఎప్పుడు కూడా పనే సర్వీస్ గా చేయడం, అక్కడ కూర్చోవడం ఏం ఉండదు, అందరూ గ్రూప్ గా సర్వీస్ చేయడమే అక్కడ వెళ్ళడం, పని పని చేసుకోవడం. సార్ది 5 అవర్స్ ఉండేది మెడిటేషన్ నైట్ టైము ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ లో బుద్ధ పౌర్ణమి. తర్వాత 3 అవర్స్ చేశారు. ఎంత స్ట్రిక్ట్ గా ఉండేదంటే 5 గంటలు కళ్ళు తెరవకూడదు, ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే సారు తెరిసారా తుమ్మారా అరిసారా అంటే ఇంకంతే అయిపోయింది వాళ్ళ పని, పో అని బయటకు పంపించేసేవాళ్ళు అనమాట. నాకు ఒకసారి జలుబు వచ్చింది అనమాట, తుమ్మకూడదు ఇంకా, నేను ఈరోజు ధ్యానంలో అలానే కూర్చోవాలి నేను 5 అవర్స్ ధ్యానానికి. చాలా సారు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, అంటే ఒక 3 అవర్స్ అయినాక అలా పైకి లేసామన్నమాట, లేసి బయటకు వెళ్దాం అని అంటుంటే ఇలానే చూస్తున్నారు, ఎందుకు లేస్తున్నారు అన్నట్టుగా 5 అవర్స్ లో మధ్యలో లేసేసామన్నమాట ఇద్దరు, నేను నా ఒక అమ్మాయి, ఇద్దరు లేసేస్తే ఇలా చూస్తున్నారు, అమ్మో ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది సార్కి, మనం లేసింది కూడా మళ్ళా చక్కగా అలా వెళ్ళి తొందరగా వచ్చేసి మళ్ళా ఆ ప్లేస్ లో కూర్చునేసామన్నమాట. ఆ చూపులతోనే చెప్పేస్తున్నారు మళ్ళీ వచ్చి కూర్చోండి అన్నట్టుగా.
ఆ చూపుల ద్వారానే తెలిసి తెలిసిస్తారు. సో ఒకసారి బుద్ధ పూర్ణంలో ఇలా కూర్చుంటే మా అబ్బాయి ఉన్నారనమాట. మా అబ్బాయికి ఓపెన్ ఐలో థర్డ్ ఐలో విజన్స్ కనిపిస్తాయి బాగా. ఆయన చైతన్యము ఎంత కూర్చొని ఉంటే ఆయన చైతన్యం అంతా ఇలా పరుచుకునేదంట, అంటే ఎంత ఎండ్ ఉంటే అంత చైతన్యం వెలుగుతో కనిపిస్తుందంట. అది నాకు షేర్ చేస్తున్నాడు నా బాబు. అది అది చేసేటప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే అలా చెప్పేటప్పుడు అది మాటల్లో వర్ణించలేను అనమాట. అప్పుడు తను చెప్తున్నాడు, బుద్ధా స్టేజ్ లో మనం ఈ ఇంతమంది ఎంతమంది కూర్చున్నామో ఆ బుద్ధా స్టేజ్ ఆ బుద్ధా ఉన్న అప్పుడు అందరం ఉన్నామని తను చెప్తున్నాడు, ఆ విజన్ కనిపిస్తుంది అమ్మా అని చెప్పాడు అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతం అది. తర్వాత నా బాబు గురించి అనుభవాలు చెప్పేటప్పుడు సార్ దగ్గర ఆ బుద్ధ పౌర్ణమి అప్పుడు అందరి చేత్తోనూ చెప్పించారనమాట. నువ్వు చెప్పు నీ బాబు గురించి ఏమో చెప్పు, ఇక్కడ ఇతనికి చెప్పు, ధ్యానం చెప్పు అని చెప్పేవాళ్ళు. ఏ సార్తో ఏదైనా క్వశ్చన్ వేస్తే నేనేమన్నా పక్క నుండి ఏమన్నా విందాము సార్ ఏం ఆన్సర్ ఇస్తారు అని కూర్చుంటే ఏంది అలా చూస్తున్నావు చెప్పు వాళ్ళకి అని చెప్పేవాళ్ళు అనమాట. సో అలాంటివి జరిగేటివి. ఆ భోజనం దగ్గర ఏమన్నా వస్తే భోజనం వడ్డించేవాళ్ళు. అది ఎంతో ఆత్మ తగ్గించడం అనేది సార్ దగ్గర, అది ఆ శక్తితో ఉంటుంది. సార్తో వడ్డించడం కానీ వంట చేయడం కానీ ఆ శక్తితో ఉంటుంది కదా. అది చాలా అనుభవం పొందాను. ఒకసారి బుద్ధ పౌర్ణమి టైంలో ట్రెక్కింగ్ పిలుచుకొని వెళ్ళారనమాట నైట్ టైమ్స్ పైనకి. పైనకి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఫ్లూట్ మ్యూజిక్ వాయిస్తూ ఆ నక్షత్రాలను చూస్తూ, అసలు లైటింగ్ ఏం ఉండదు, ఆ నక్షత్రాలను చూస్తూ కూర్చోబెట్టి ధ్యానానికి కూర్చోబెట్టారు. ఇంకా అంతా ధ్యానం అయిపోయింది, అందరు ఇలా పడుకోండి అన్నారు, పడుకొని నక్షత్రాలను చూడండి అన్నారనమాట. నక్షత్రాలని చూస్తూ చెప్పారనమాట, మీరందరూ ఒక్కొక్క నక్షత్రాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ నక్షత్రానికి వెళ్ళిపోదామని చెప్పారు. అదే మీ నక్షత్రం అని చెప్పారనమాట, సెలెక్ట్ చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ధ్యానము, ఆ రాత్రి, ఆ ప్రకృతిలో ఇంకా మరిచిపోలేనేటివి అవన్నీ కూడా ఇలా జరిగాయి. వెళ్తాయి రెండు మూడే గుర్తొచ్చాయి. ఇంకొకటి ఏమి అంటే, నేను ఒకసారి సర్వీస్ చేయడానికి నాకు ఇక్కడ ఏదో పురుగు, ఇంత పెద్ద పురుగు కరిచేసింది అనమాట. ఇంత లావు ఊదిపోయింది ఇక్కడ అంతా ఫుల్గా. సో నేను సర్వీస్ చేయడానికి అంత కంఫర్ట్ గా లేను. అప్పుడు ఇలా వెళ్తుంటే కొంచెం ఫేస్ అలా పెట్టుకొని, ఏంటో నేను పని చేయడానికి వస్తే పని చేయలేకపోతున్నాను ఈ పెయిన్తో అని అనుకుంటూ వెళ్తుంటే సార్ వచ్చి మాట్లాడారు అనమాట. ఏంటి అన్నారు, సార్ ఇలా కరిచింది, ఇలా ఉన్నాను, ఏంటి పని చేయలేకపోతుంది అంటే, ఇట్స్ ఓకేలే అని అన్నారు. రా అని అలా పిలుచుకొని వెళ్ళారనమాట. అంతే ఆ రోజు ఇలా భుజం వేసి ఇలా పిలుచుకొని వెళ్ళారు. ఆ నెక్స్ట్ ఇదంతా అసలు లావు వాచు వాపు అంతా తగ్గిపోయింది నాకు, ఫుల్ అంతా తగ్గిపోయింది. అసలు తెలియలే, మర్చిపోయాను నేను. రాత్రి పడుకొని మార్నింగ్ లేచేసరికి అది లేనే లేదు నాకు, అంత పూర్తిగా వెళ్ళిపోయింది అనమాట. అంత మిరాకిల్ గా జరిగింది. సో అది ఒక అనుభవం అంత. యా అసలు అంటే ఆ ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ పడుకొని సార్ నక్షత్రాలను చూడడం అంటే చూడడము నిజంగా అది ఎంత స్వీట్ మెమరీ అంటే, నిజంగా ఇప్పుడు చెప్తుంటే నాకు అది కనపడతా ఉంది. అసలు ఆ టైంలో అసలు సార్ ఫ్లూట్ వాయిస్తుంటే అక్కడ కూర్చొని ధ్యానం చేయడమే ఒక చక్కటి మెమరీ మనకి. ఇంకా హాయిగా రిలాక్స్ గా పడుకొని ఆ నక్షత్రాలను చూడడం అనేది ఇంకా వండర్ఫుల్ మూమెంట్ అనమాట. ఇంకొక మూమెంట్ ఏంటి అంటే, పూర్ణిమ పూర్ణిమ అని ఒక అమ్మాయి ఉన్నారు, తన బాబు వచ్చి క్వశ్చన్స్ వేస్తున్నారు. సార్ క్వశ్చన్స్ వేయమన్నారు ఆ బాబు, చిన్న బాబు ఏం చెప్తాడు సార్ ఏం చెప్తారు అని క్యూరియాసిటీతో నేను కొంచెం దూరం ఉన్నా, ఆ దూరం నుంచి పరిగెత్తొచ్చాను అనమాట. వస్తే ఆ బాబు నన్ని, నేను ఆ పరిగెత్తడం చూసి ఆ బాబు నన్ను చూపించి నన్నే అడిగాడు అనమాట, హూఇషి అని. ఎవరి మా అని అడిగారు అనమాట సార్తో, అడగమంటే క్వశ్చన్లు అడిగితే షీఈస్ గోల్డెన్ గర్ల్ అని చెప్పారనమాట. ఎక్కడి నుంచి వచ్చాను, దేనికి వచ్చాను, ఏం చెయ్యాలి అన్ని ఆ గురువు ఇచ్చేసారు నాకు, ఇంకేం కావాలి అనిపించేసింది నాకు ఆ క్షణంలో. నేను గోల్డెన్ గర్ల్ అని చెప్పంగానే ఓకే అప్పుడు గోల్డెన్ వరల్డ్ నుంచి వచ్చాను అన్నది అర్థమైంది అనమాట నాకు.
నా బాబు కూడా చెప్పేవాడు గోల్డెన్ వరల్డ్ అని చెప్పేవాడు కనిపిస్తుంది అని. సో అలా నేను తెలుసుకున్నా, అసలు నాకు తడే తడే విజన్స్ ఉండేటివి కాదు, సార్ నుంచి వచ్చేటివి అన్ని కూడా తెలుసుకుంటూ జీవితాన్ని జీవిస్తూ అద్భుతంగా జీవిస్తూ ఉన్నా. అది ఒక అనుభవం. సో మరి సార్ దగ్గర నుండే మీరు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకున్నారు చక్కగా, ఇంకా అంతకంటే ఏం కావాలి? సో ఇక్కడ మీ సర్వీస్ అయిపోయింది, సార్తో చక్కగా ట్రెక్కింగ్ చెప్పారు, ఇంకా వచ్చేసి ఫుడ్. మామూలుగా మనకి సార్ సర్వ్ చేస్తున్నారు అంటే ఎంత పెద్దవాళ్ళమైనా అన్ని మర్చిపోయి ఒక చిన్న పిల్లల్లాగా క్యూ కూడా ఉన్నది కూడా తోసుకుంటూ వెళ్ళిపోతాం సార్ దగ్గర. అలా మనకి ధ్యాన మహాచక్రాలు ఉన్నాయి, బుద్ధ పూర్ణిమ అన్నీ ఉన్నాయి, ఇలాంటి అకేషన్స్ మనకి ఎన్నో ఉన్నాయి. సో సార్తో టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి అలాంటివి ఉంటాయి. సో అలా మీరు సార్తో సార్ దగ్గర నుండి ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది మీరు తిన్నప్పుడు? ప్రతిసారి బుద్ధ పూర్ణానికి ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. ప్రతిసారి అక్కడ ఒక స్టే ఉంటుంది ఇంట్లో, అప్పుడు ఎప్పుడు కూడా డిన్నర్ కానీ లంచ్ కానీ ఎప్పుడు వస్తే అప్పుడు వంట చేసేవాళ్ళు. ఎంత సహనం అంటే సార్కి ఎంత ప్రయాణం చేసినా అసలు ఆ ఫేస్లో కానీ దే ఆ చేష్టలో కానీ ఆ స్ట్రెస్ని కానీ ఎప్పుడు కూడా చూడలేదు సార్లో. ఎంత సహనంగా ఎంత ప్రేమతో వండుతారంటే ఆ శక్తిని పోసేస్తారనమాట ఆ వంటలో. ఒకవేళ మన ఫిక్స్ అయి ఉంటే నేను ఇలా కట్ చేయాలి కదండి సార్, మీరు ఇంతకు ముందు చెప్పారు ఇలా కట్ చేయమని చెప్పి, అంటే ఎవరు చెప్పారు నీకు ఇలా ఇది ఇలా కట్ చేస్తారా, దాన్ని బ్రేక్ చేస్తారు. మన ఆలోచన మనం ఒక ఫిక్స్ అయి ఉంటాం కదా, దాన్ని బ్రేక్ చేస్తారు. అది ఎప్పుడు ఫిక్స్ అవ్వకూడదు అని ఆ బ్రేక్ చేయడం అనేది తెలిసిందనమాట. ఈ ఒకవేళ నిలువుగా కట్ చేసి నేర్పించారనుకో, నేను నిలువుగా కాదు అడ్డంగా కట్ చేయ అంటారు సార్. సో చామగడ్డ ఎలా కట్ చేయాలి, ఆ చామగడ్డల్ని ఎలా ఉడకాలి, ఎంతవరకు ఉడకాలి, ఎంత సింపుల్గా ఉంటాయంటే స్పైసెస్ ఏం ఉండదు, ఒక రెడ్ చిల్లీ, ఇంగువ, పసుపు, ఉప్పు ఉంటే ఇదంతా వంటలన్నీ అయిపోతాయి సార్ దగ్గర. ఇంకా ఏ స్పైసెస్ అక్కరే లేదు, అంత సింపుల్గా అంత టేస్ట్గా ఎలా వస్తుందని ఎప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని. అదే నేను చేశానంటే నాకు ఎప్పుడు రాలే. తర్వాత సార్ని చూస్తూ చూస్తూ అది ఆయిల్ ఎంత వేయాలి, ఎంత ఫుడ్ ఎంత వెజిటేబుల్కి ఎంత ఆయిల్ వేయాలి, అంత వేస్తున్నావా అని అడుగుతారు. వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకో అనేవాళ్ళు. ఎప్పుడు అరిపించుకోవడమే. తర్వాత అన్నం విజిల్ 3 రావాలి, విజిల్స్ రైస్ 2 విజిల్స్కే అన్నం అయిపోయిందా అన్నం అయిపోయిందా అని అరిచేవాళ్ళు అనమాట. రైస్ అయిపోయిందా, రెడీ అయిందా, రెడీ అయిందా అనేసి నాకు ఒకే టెన్షన్, ఎప్పుడు వస్తుందా విజిల్ గబగబా ఓపెన్ చేస్తావా అని. నేను టెన్షన్ పెడతాను కానీ నువ్వు టెన్షన్ పడకూడదు అంటున్నారు. ఎలా సార్ అది సాధ్యము అని అడిగేదాన్ని నేను. సో ఇలాంటివన్నీ చాలా అనుభవం సార్ దగ్గర. సో ఫుడ్లో ఎంత టేస్టీగా ఉంటాయంటే అండ్ చేసిన వెంటనే వడ్డించేయాలి, పక్కన పెట్టేయాలి, అందరిని రమ్మని చెప్పాలి, ఆయన అందరికీ వడ్డించేయాలి ఫస్ట్. మళ్ళా ఆయన ఆకలి అంటున్నా కూడా అందరికీ వడ్డించే తింటారు సార్, అది చూశాను నేను. సో ఎంత ఆకలి ఉన్నా ఎంత ప్రయాణం చేసినా ఎంత సమానత్వ భావన, సహనం, ప్రతి ఒక్కరితోనూ అలాగే మాట్లాడతారు. అది ఎలా సాధ్యమవుతుందని ఎప్పుడు లోపల ఉండేది నాకు. సో అవన్నీ కూడా సార్ చూపు అయిపోని, సార్ మాట, సార్ నడక అన్ని నా ఆత్మోన్నతికి దారి తీశాయి, నాకు ఆ ఉన్నతికి దారి తీశాయి అని చెప్తాను. ఆ వెలుగును నింపింది నాకు లోపల. ఆ ఫుడ్లో చాలా పెట్టేశారు, ఆ జ్ఞానాన్ని నింపేస్తున్నారు ఆ ఫుడ్లోనే చేసేటప్పుడే, అది నేను అబ్జర్వ్ చేశాను. యా బాగుంది బిందు, ఇందాక మీరు చెప్పారు కదా సారు నేను టెన్షన్ పెడతాను కానీ మీరు టెన్షన్ పడద్దు అని.
వంట చేస్తూ నిజంగా ఎంత అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంత అలర్ట్ చేస్తూ ఉంటారు. ఒకరిని వెజిటబుల్స్ కట్ చెప్పే ఉంటారు, ఒకసారి రైస్, ఒకరికి ఇంకొక పని చెప్తూ ఉంటారు, ఒకరికి అసలు వచ్చిన ప్రతి ఒక్కరిని మళ్ళీ ముందు మీరు అన్నట్టు ఎంత ఆకలితో ఉన్నా సార్ ఎప్పుడు అందరికి పెట్టి లాస్ట్ లో తినేవాళ్ళు. అవును. యా అసలు నిజంగా ఇలాంటి గురువు దొరకడము, ఆ గురువుతో మనం ట్రావెల్ చేయడం అనేది మన ఎన్నో జన్మల అదృష్టం అనే చెప్పుకోవాలి నిజంగా. నిజంగా. అండ్ ఆ ప్రేమ తత్వం అయిపోయి, ఆ సహనం అయిపోయి, అన్ని సార్ని చూస్తూనే నేర్చుకుంటూ వచ్చా అది. సో బిందు ఇక్కడ ఇంకా వంటలు కూడా అయిపోయి, సార్ దగ్గర చక్కగా వంట కూడా మీరు అబ్జర్వ్ చేశారు, బాగుంది. తర్వాత వచ్చేసి మనకి సార్కి ఇష్టమైంది కళలు, సార్కి పాటలు పాడడం అన్నా, పాటలు నేర్చుకోవడం అన్నా, ఇంకా డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. అందులో మీరు ఏదైనా నేర్చుకున్నారా, లేకపోతే సార్ ఏమన్నా సలహా ఇచ్చారా? ఇదే మామూలుగా ఓవరాల్గా అందరికీ చెప్తారు, కొంతమందికి అది పర్పస్ కూడా ఉన్నప్పుడు స్పెషల్గా చెప్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఒకసారి పాట పాడు అన్నారు నాతో. అసలు సంగీతం నేర్చుకోలేదు సార్ నేను, కానీ చిన్నప్పటి నుంచి భజన్స్ సంథింగ్ ఇలా డాన్స్ నేర్చుకున్నా. డాన్స్ లో ముద్దుగారు యశోద అని పాట వింటూ అది చాలా ఇష్టము. ఆ పాట నేను పాడాను అనమాట సార్ ముందర, బాగా పాడావని చెప్పారు అనమాట ముద్దుగారు యశోద పాడితే. సో డాన్స్ నేర్చుకున్నావా నువ్వు అని అడిగారు. నువ్వు చాలా బాగా చేస్తావు డాన్స్ అన్నారు. ఈజీకి వెళ్ళినప్పుడు సార్తో ఫస్ట్ 15 రోజులు ఫస్ట్ టైం సార్తో ప్రయాణం 15 రోజులు, అది మరిచిపోలేంది నాకు. ఆ 15 రోజులు సార్ని చూడడం, సారు ఎలా మాట్లాడతారు, సారు ఎలా అందరితో ఉంటారు అన్నది ఎప్పుడు కూడా ఆ దృష్టి ఎప్పుడు ఉండేది. సో చాలా అద్భుతంగా జరిగింది ఆ ట్రిప్ అంతా కూడా. చాలా చాలా విజ్డమ్ అనేది తెలుసుకుంటూ వచ్చామన్నమాట దాంట్లో. సో ఇలా ఏం అడిగారు లాస్ట్ కి, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. సాంగ్ అయితే మీరు సాంగ్ డాన్స్ అయితే నేర్చుకుంటున్నాను సార్ అన్నన్న. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా, తర్వాత మళ్ళీ నాకు అది లోపల ఉంది డాన్స్ ఇంకా నేర్చుకోవాలని. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో డాన్స్ నేర్చుకుంటా, క్లాసికల్ నేర్చుకుంటా వెళ్తాను బయటికి అంటే ఇంట్లో అలాంటివి ఒప్పుకోలేదన్నమాట. సో డాన్స్ అయినా ఇక్కడ కూచిపూడి, బెంగళూరులో భరతనాట్యం ఎక్కువ ఉంటుంది, కూచిపూడి అనేది నేను చాలా వెతికాను అనమాట. లాస్ట్కి ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళాను, ఒక సంవత్సరం మళ్ళీ వెళ్ళి ఇంట్లో వాళ్ళతో చెప్పి చెప్పి ఒక 10 ఏండ్లు అడుగుంటాను, 10 ఇయర్స్ అడిగి అడిగి సరే డాన్స్ నేర్చుకుందాం అని వెళ్ళాను అనమాట. సో సంవత్సరం పాటు నేర్చుకున్నాక ధ్యానమాచక్రంకి ఒక దానికి ఏదైనా పార్టిసిపేట్ చేద్దామని సార్కి చెప్దాము, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను సార్ అంటే చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇలా మళ్ళీ డాన్స్ ఇలా అంటే ఇలా తిప్పారు తల. అది నా పర్పస్ కాదనిపించింది అనమాట. అసలు దానికి ఆన్సరే ఇవ్వాల అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చారనమాట, ఓకే అన్నట్టు. సో అప్పుడు అర్థమైంది నా పర్పస్ అది కాదనేసి. సో డాన్స్ నాకు ఇష్టం ఉనింది, అది ఫుల్ఫిల్ చేసేసుకున్నా సంవత్సరంలో, అది ఫుల్ఫిల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత డాన్స్ మళ్ళీ నిలిపేసా, ఇంకా ఇంట్లో వర్క్స్ అవే సరిపోయాయి అనమాట. అయితే సంగీతం నేర్చుకోవాలని మళ్ళీ వస్తుంది లోపల, ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాను రెస్ట్. బాగుంది బిందు. సార్ దగ్గర మరి ముద్దుగారి యశోద అని పాట అప్పుడు పాడారు, ఇప్పుడు ఒకటి వేమన పద్యం తెలుసుకొని వేమన పద్యం పాడాను అనమాట, బాగా పాడేవే అని అన్నారు సార్ అంతే. ఓకే వేమన పద్యం పాడారు, ఓకే నైస్. అయితే ఇప్పుడు మీరు డాన్స్ అయితే మీ పర్పస్ కాదని తెలుసుకున్నారు, వేమన పద్యం అయితే పాడారు సార్ దగ్గర, బాగుంది. ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అయితే మీరు ఈజిప్ట్ ట్రిప్ గురించి ఇందాక చెప్పారు, 15 డేస్ జగద్గురువుతో కలిసి ఉండడము, అది ఈజిప్ట్ అంటే మనకి పిరమిడ్స్ అనేవి మనం అక్కడ నుండే తీసుకున్నాము, గీజా పిరమిడ్ అనేది ఎంతో పెద్ద పిరమిడ్, అలాంటి ప్లేస్లో మీరు 15 డేస్ మరి ఆ క్రూస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చక్కగా సార్తో ఆ ఫుడ్ దగ్గర, లేకపోతే సార్ మధ్య మధ్యలో ఫ్లూట్ వాయిస్తూ మెడిటేషన్ కూడా చేపించేవాళ్ళు, సో ఆ స్వీట్ మెమొరీస్ అన్ని పీసీఎస్ ప్రేక్షకుల కోసం. ఆ రివర్ ఉంటుంది క్రూస్ లో,
నైలు రివర్ లో ప్రయాణం చేసాం అనమాట. అటు సైడు ఇటు సైడు చాలా అద్భుతంగా నేచర్ అనమాట. అండ్ సారు ఎక్కడికి వెళితే అక్కడ ధ్యానం కాదు, ఇవి చూసి ఆనందించండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఆ నేచర్ చూసి ఆనందించండి అని చెప్పేవాళ్ళు సార్. సో క్రూజ్ లో ఆడుకునే టెన్నిస్ కానీ టేబుల్ టెన్నిస్ అవన్నీ ఉండేటివి. సారు ఆడేవాళ్ళు, అది చక్కగా చూసేవాళ్ళం, దాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ చాలా మంది మాస్టర్స్ ఏదో ఇరు అంటే ఫ్రీగా ఉన్న పక్కన ఇరుగ్గా ఉండేది. ఏంటి అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ ఎక్కువ ఉన్నారనమాట. సో ఆ క్రూజ్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయారని ఒకరు ఒక మాస్టర్ చెప్తున్నారనమాట. చాలా మంది మాస్టర్లు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఆ మాస్టర్స్ అంతా లైట్ అయిపోయి వెళ్ళిపోతున్నారట. అక్కడ క్రూ అక్కడ నైలు రివర్ లో ఎంతో మంది ఆ సౌల్స్ అనేది స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఆ సౌల్స్ అన్ని కూడా అలా వెళ్ళిపోతున్నాయి. మనం వచ్చిన ఎనర్జీకి, సార్ వచ్చిన దానికి, ఆ ఎనర్జీకి అవి అలా ముక్తి ముక్తి అయిపోయాయి, వెళ్ళిపోతున్నాయని ఆ మాస్టర్ చెప్పారనమాట. సో అలా వింటూ వచ్చాం, ప్రతి ఒక్కరి అనుభవాలని వింటూ వెళ్ళాం క్రూజ్ లో. తర్వాత పిరమిడ్ కి ఫస్ట్ టైం ఎవ్వరు వెళ్ళల, ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట. మన మాస్టర్స్ 90 మంది, ఫస్ట్ టైం 90 మంది కూర్చోవడం పిరమిడ్ లోపల. ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్లూట్ వాయిస్తున్నారు, ఆ ఎనర్జీ ఇలా జుమ్ అంటుంది, పై కింద నుంచి పైకి ఆ శక్తి ఎలా పొంగి పొరులుతుంది అనమాట. సో ఆ ఒక్కొక్కరు ఆ టూమ్ లోకి వెళ్ళేటప్పుడు, పిరమిడ్ లో లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కింగ్స్ చాంబర్ ఒకటి ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ వంగిపోవాలన్నమాట. ఆ వంగిపోయేటప్పటికే షేక్ అయిపోతున్నాం, ఎనర్జీ అంత ఉంది. ఆ లోపలికి వెళ్ళేటప్పటికే ఫుల్ ఎనర్జీ పడిపోయేంతగా, వెనకాలకి పడిపోయేంతగా ఎనర్జీ తోసేస్తుంది అనమాట పిరమిడ్ లోకి వెళ్తుంటే. అలా అనుభవం పొందాను. అట్లా టూమ్ లో ఇట్లా వంగిపోవాలి, ఒక్కొక్కరుగానే ఎక్కాలన్నమాట. అలా 90 మంది లోపలికి వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ళందరూ బయటకు వచ్చాక ఏం చేశారు, 2 గంటల సేపు ఎవ్వరు ఉండలేదు ఇంత ఆ పిరమిడ్ లో. మీరు అసలు భయపడతారు, 2 గంటల సేపు ఉండి మీరు బయటకు వస్తున్నారే, మీకేంటి అని అందరూ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. మేమైతే ఆ ధ్యానం చేసి ఉరుగులు పరుగులు లోపలైతే ఎంత శక్తిగా ఉందంటే అంత శక్తిగా ఉంది అనమాట. అక్కడ అంటే ఇప్పుడు ఏదైనా ప్రతిష్ఠించబడుతుంది కదా ఏదైనా ఫస్ట్, ఆ ఫస్ట్ టైం పిరమిడ్కి వెళ్ళినప్పుడు ఆ శక్తి అంతా ప్రతిష్ఠించబడింది అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ శక్తితో, అది కూడా ఒక మాస్టర్ అనుభవం ద్వారా నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పింది, ఆ ప్రతిష్ఠించబడింది అనమాట అక్కడ ఫస్ట్ టైం అది. అండ్ అక్కడ ఒక అన్ని కూడా రాసుంటుంది అరబిక్ భాషలో, ఆ కోడ్స్ ఉంటాయి అనమాట. ఆ వర్డ్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి, మన లోపలికి ఆ జ్ఞానం అంతా మన లోపలికి వచ్చేస్తుంది, ఆ కోడ్స్ అంతా. అది అనుభవానికి వచ్చింది. యా బాగుంది. ఫస్ట్ టైం అంటే 90 మెంబర్స్ తో ఈజిప్ట్ లో సార్ తో, బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా, వండర్ఫుల్. సో మరి ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వస్తున్న వాళ్ళకి పత్రిజీ అంటే తెలియదు, వాళ్ళకి సార్ గురించి చెప్పాల్సి వస్తే అసలు మీరు ఏం చెప్తారు? సార్ గురించి చెప్పడం కన్నా వాళ్ళు ఒక పిఎంసి ద్వారా తెలుసుకునేస్తున్నారు సార్ ఏంటి అని. ఒక 2 రోజులు నాకు ఒక అనుభవం జరిగింది, అంటే పిఎంసి కన్నడలో ఒక 2 రోజులైనాక, సార్ బాడీ వెకట్ చేసిన తర్వాత 2 రోజులైన తర్వాత వాళ్ళు వచ్చారు ధ్యానానికి, అప్పుడే స్టార్ట్ చేయడం. నేను చూడలేకపోయాను పత్రి గారిని అని ఆయన అంటున్నారు అనమాట. 2 రోజులు అయిపోయిన తర్వాత నేను ధ్యానానికి వచ్చాను, అంత అద్భుతమైన గురువుని నేను చూడలేకపోయాను అనేసి ఆయన అంటున్నారు. నేను అన్నాను అనమాట, ఎక్కడికి లేదు, ఆయన ఉన్నారు, ఎక్కడైనా ఉన్నారు అని చెప్పాను అనమాట. అంత మిస్ అవుతున్నారు. సో పిఎంసి ద్వారా చాలా మంది సార్ గురించి చాలా మంది తెలుసుకొని వచ్చేస్తున్నారు అనమాట. అయితే నే ఆయన లేదు అనే భావన కొందరికి ఉన్నది అనేది కూడా, వాళ్ళకి పక్కనే ఉన్నారనే అనుభవం పొందినారు కూడా కొంతమంది చెప్పారనమాట. సో అలా అలా జరిగింది. సార్ గురించి చెప్పడం అనేది తెలుసుకోకుండానే తెలుసుకునేస్తున్నారు.
ఈ దీని ద్వారా మీడియా ద్వారానే చాలా మంది నాకు వచ్చారు. బాగుంది బిందు, అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే మీ అనుభవాలు ప్రతిదీ, డే వన్ నుండి అంటే మీరు సారు చెప్పిన ప్రతి వర్క్ చేయడము, ట్రిప్ ట్రెక్కింగ్కి వెళ్ళారు, ట్రిప్స్కి వెళ్ళారు, చక్కగా ఆయన చేతులతో వండిన భోజనము చేశారు, మరి అన్నిటికంటే ఆయనకి ఇష్టమైంది పిఎంసి. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు పిఎంసి అనేది అన్నిటికంటే మనకి మన ఇన్ఫర్మేషన్ని చాలా ఈజీగా అందరిలోకి తీసుకెళ్లేది పిఎంసి అంటారు. అలాంటి పిఎంసి ఛానల్లో మీరు చక్కగా అడ్మినిస్ట్రేషన్లో మీరు ఉండడం అనేది చాలా గ్రేట్, చాలా అద్భుతంగా కూడా పిఎంసి కన్నడ ఛానల్ వెళ్తూ ఉంది. మరి థ్యాంక్ యూ, నిజంగా ఈరోజు మీ అనుభవాలు వినడం నాకు చాలా హ్యాపీగా ఉంది బిందు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ పీసెస్ అంత టీంకి, థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.